హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదే ప్లాస్టిక్ బ్యారల్ డ్రమ్స్ బిజినెస్ అలాగే గార్డెన్ క్యాన్స్ బిజినెస్ ఈ బిజినెస్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఏముంటుంది డీలర్షిప్ ఎలా తీసుకోవాలి అలాగే ఈ బిజినెస్ సంబంధించి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్లాస్టిక్ బ్యారల్ డ్రమ్స్ అదే విధంగా గార్డెన్ క్యాన్స్ అనేది ఇప్పుడు చాలా వరకు సేల్ అయితే బాగుంటుంది ముఖ్యంగా విలేజ్ లో కూడా చాలా మంది వీటిని కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇక ఇంటి దగ్గర గార్డెన్స్ లో పెంచుకునేటటువంటి మొక్కలకి ఈ గార్డెన్ క్యాన్స్ ద్వారానే వాటర్ అయితే పోస్తూ ఉన్నారు సో అందుకే ఈ మధ్య ఇవి బాగా సేల్ అయితే పెరిగాయి ఇవి ఆన్లైన్ లో కొంటే మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి రిటైల్ గా షాపుల్లోనే చాలా మందిని వీటిని కొనడానికి చూస్తూ ఉన్నారు సో డిఫరెంట్ కలర్స్ అదే విధంగా ఉండేటటువంటి గేజ్ హోల్స్ బట్టి కూడా దీన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు చాలా మంది సో అందుకే మనం ఒక షాప్ పెట్టుకొని ఆ షాప్లో వీటిని అమ్ముతూ ఉంటే మంచి సేల్స్ అయితే వస్తూ ఉంటాయి దాదాపు దీనికి ఫ్యూచర్ మార్కెట్ కూడా బాగానే ఉంది ఈ వాటర్ బ్యారెల్స్ అదేవిధంగా గార్డెన్ క్యాన్స్ అనేది డ్రమ్స్ ఎక్కడ కొనుగోలు చేయాలని ఒకసారి మనం చూద్దాం కేవలం ఫ్రెండ్స్ ఈ బిజినెస్ చేయడానికి మనకి వన్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే సరిపోతుంది సో మన దగ్గర ఓన్ షాప్ ఉంటే మాత్రం దానికి సంబంధించి రెంట్ అది కూడా మనకు ఖర్చులు తగ్గుతాయి ఒకవేళ మనకి ఓన్ షాప్ లేకపోతే దీనికి సంబంధించి మనం ఒక వంద గజాలు ఉండేటటువంటి ప్లేస్ని అయితే రెంట్కి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇదంతా ప్లాస్టిక్ డ్రమ్స్ అదేవిధంగా ప్లాస్టిక్ వాటర్ క్యాన్స్ అలాగే ఈ గార్డెన్ క్యాన్స్ ఉంటాయి కాబట్టి స్టాక్ పెట్టుకునే విధంగా గొడవ లాంటిది కూడా ఉండాలి అందుకే ఒక వంద గజాల ప్లేస్ అయితే షాప్కి ఉండేలా మనం చూసుకోవడం బెటర్ సో మెయిన్ రోడ్ మీద ఈ షాప్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్లాస్టిక్ డ్రమ్స్ అనేవి మన దగ్గర అనేక రకాలు ఉంటాయి కాబట్టి స్టాక్ అనేది బయటకు బాగా కనిపిస్తూ ఉంటుంది చాలా మంది డైరెక్ట్గా వచ్చి కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో మనకి వాటర్ బ్యారల్స్ డ్రమ్స్ అనేవి వంద లీటర్ల నుంచి ఐదు వంద లీటర్ల వరకు ఉంటాయి రెండు లీటర్ల టిన్స్ అదేవిధంగా మూడు వందల లీటర్ల డ్రమ్స్ కూడా అమ్ముతూ ఉంటారు సో మనం వీటిని హోల్సేల్గా కొనాలి అంటే మనకి దాదాపు ఇప్పుడు విజయవాడలో కూడా వీటిని హోల్సేల్గా డీలర్స్ అమ్ముతున్నారు నేరుగా మనం మ్యానుఫ్యాక్చర్ నుంచి కొనాలి అంటే నేరుగా మనం హైదరాబాద్లో వీటిని కొనుగోలు చేయొచ్చు ఫతేనగర్ అదేవిధంగా బేగంపేట్ బేగం బజార్ ఇక అఫ్గల్ గంజ్ ఈ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా అమ్ముతూ ఉంటారు సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మనకు కావాలంటే ఇండియామా డాట్ కామ్లో పూర్తిగా మనకైతే దొరుకుతూ ఉంటాయి సో మనం హోల్సేల్గా భారీగా కొంటాం దాదాపు ఒక వంద నుంచి రెండు వందల డ్రమ్స్ కొనాలనే మన ఆలోచన ఉంది అంటే సో మనకి వేరే చాయిస్ కూడా ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ట్రేడ్ ఇండియా డాట్ కామ్లో మనం చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి ట్రేడ్ ఇండియా డాట్ కామ్లోకి వెళ్ళి మనకి ఏ డ్రమ్స్ కావాలనుకుంటున్నామో ఆ డ్రమ్స్ని అక్కడ మనం సెట్ చేస్తే దానికి సంబంధించిన డీలర్ డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఉంటాయి సో డైరెక్ట్ నేరుగా ఫ్రాంచైజీతో మాట్లాడచ్చు లేదంటే మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్ కూడా అక్కడ కొంతమంది ఇస్తూ ఉంటున్నారు సో మీకు ఏదైనా వాటర్ డ్రమ్స్ అదేవిధంగా ఈ క్యాన్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అని నెంబర్స్ కూడా ఇస్తున్నారు సో మరోసారి చెప్తున్నాను ట్రేడ్ ఇండియా డాట్ కామ్ ఈ వెబ్సైట్లోకి అయితే పూర్తిగా మీకు నేరుగా మ్యానుఫ్యాక్చరర్స్ డీటెయిల్స్ ఉంటాయి ఎక్కువగా అమ్మేటటువంటి డిస్ట్రిబ్యూటర్ సేల్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూర్తి డీటెయిల్స్ అయితే అక్కడ ఇస్తున్నారు సో నేరుగా వాళ్ళ నుంచి కూడా మనం కొనుగోలు చేయచ్చు అయితే క్రెడిట్ మాత్రం ఎవరు ఎవరు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి గుజరాత్ వెస్ట్ బెంగాల్ ట్రేడర్స్ అమ్ముతూ ఉన్నారీ వీళ్ళు ఎవరు క్రెడిట్ ఎవరు మనం పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మనకి స్టాక్ అయితే పంపించడం జరుగుతుంది ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే స్టాక్ పంపించడానికి సమయం తీసుకుంటారు హైదరాబాద్ కూడా పంపిస్తున్నారు విజయవాడ పంపిస్తున్నారు లోకల్గా మీరు ఎక్కడైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్కి కూడా పంపిస్తారు అమౌంట్ అయితే వాళ్ళకి మీరు ముందు డీడీ తీయాల్సి ఉంటుంది ఆ తర్వాతే మీకు స్టాక్ అయితే పంపిస్తూ ఉంటారు సో ఆ కంపెనీ పేరు మీద మీరు డీడీ తీస్తారు కాబట్టి అమౌంట్ అనేది పోయే అవకాశం ఉండదు సో నేరుగా వారి అకౌంట్లో కాకుండా డీడీ తీసి ఇవ్వమని చెప్తూ ఉంటారు లేదంటే వాళ్ళ కంపెనీ అకౌంట్లో నగదు జమ చేయమని చెప్తూ ఉంటారు సో అలా చేస్తే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు దానికి సంబంధించినటువంటి బిజినెస్ చేసే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఇక ఈ టిన్స్ అనేది మినిమం వాళ్ళు ఒక యాభై నుంచి లేదా వంద అనేది ఇస్తూ ఉంటారు అదేవిధంగా డ్రమ్స్ మనం చూసుకుంటే అవి కూడా యాభై నుంచి వంద అనేది మినిమం ఆర్డర్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక గార్డెన్కి సంబంధించిన క్యాన్స్ కూడా మినిమం హండ్రెడ్ అయితే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది అవి కూడా ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ క్యాన్స్ అయితే వెళ్ళు హోల్సేల్గా ఇస్తూ ఉంటారు మీకు చాలామంది ట్రేడర్స్ డీటెయిల్స్ ఉంటాయి ముఖ్యంగా అహ్మదాబాద్కి సంబంధించి ప్లాస్టిక్ ప్యాకింగ్ డ్రమ్స్ అదేవిధంగా ప్లాస్టిక్ బ్లో మోడల్ డ్రమ్స్ ఇలా చాలా వరకు డీటెయిల్స్ అయితే ఉన్నాయి వాళ్ళు ఎంతెంత కాస్ట్కి హోల్సేల్గా అనేది కూడా దీని మీద పూర్తిగా వాళ్ళు డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు ఒకసారి మీరు ట్రేడ్ ఇండియా డాట్ కామ్లో చూసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి ప్లాస్టిక్ డ్రమ్స్ కావాలనేది అందులో చూసి మీరు కొనుగోలు చేయొచ్చు మీకు ఏది సేల్ ఉంటుందంటే అవి ఆర్డర్ చేయొచ్చు మినిమం ఒక హండ్రెడ్ అయితే డ్రమ్స్ వాళ్ళకి ఆర్డర్ అవ్వాల్సి ఉంటుంది మీరు ఇచ్చినటువంటి సైజు అదేవిధంగా బెస్ట్ క్వాలిటీని అయితే మీకు వాళ్ళు పంపించడం జరుగుతుంది ఇక స్టీల్ బ్యారెల్ కూడా అమ్ముతున్నారు ఈ మధ్య అయితే ఇవి చాలా తక్కువ సేల్ ఉంటున్నాయి కానీ ఎక్కువగా ప్లాస్టిక్ వాటర్ క్యాన్స్ అదేవిధంగా ప్లాస్టిక్ బ్యారల్ డ్రమ్స్ గార్డెన్ క్యాన్సే ఎక్కువ సేల్ ఉంటున్నాయి ఈ కంపెనీలన్నీ వివిధ రకాలుగా వీటిని తయారు చేస్తూ ఉంటాయి మనం హోల్సేల్గా వీటిని కొనుగోలు చేస్తే మంచి లాభాలు అయితే వస్తూ ఉంటాయి అయితే మనం ఇండస్ట్రీ వాళ్ళని అడిగిన దాని ప్రకారం మనకి ట్వంటీ లీటర్స్ వాటర్ క్యాన్స్ తెచ్చుకుంటాం కదా అదైతే మనకి ఒక హండ్రెడ్ రూపీస్ వరకు పడుతుంది అన్ని ట్యాక్స్లు ట్రాన్స్పోర్ట్ అన్నిటికీ కలిపి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇవి మార్కెట్లో వన్ సెవెంటీ రూపీస్ వరకు అమ్ముతున్నారు కొంతమంది టూ హండ్రెడ్ అమ్ముతున్నారు సో ఇంకా గేజ్ ఎక్కువ ఉండి ప్లాస్టిక్ క్వాలిటీ ఉండేది అయితే టూ ఫిఫ్టీ కూడా ఉంటుంది త్రీ హండ్రెడ్ కూడా ఉంటుంది సో ఇనీషియల్గా అయితే మనకు అన్ని ఖర్చులతో ఇది ఒక్కొక్కటి వంద రూపాయలు అయితే పడుతుంది కొంతమంది అయితే దాదాపు నూట నలభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలకు కూడా హోల్సేల్గా కొంటూ ఉంటారు అవి అయితే కొంచెం క్వాలిటీ కూడా ఉంటూ ఉంటాయి అయితే మీరు ఇనీషియల్గా పెట్టాలనుకునే సమయంలో క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే అమ్ముతూ ఉండాలి వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ ఉండేటటువంటివి కూడా మీరు కొనుగోలు చేయొచ్చు లేదంటే హండ్రెడ్ రూపీస్ కూడా కొని వన్ ఫిఫ్టీకి అమ్మచ్చు సో మీకు ఈ వాటర్ క్యాన్ అనేది హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ట్వంటీ లీటర్స్ది ఇది వన్ ఫిఫ్టీ మీరు అమ్మచ్చు అయితే వన్ ఫిఫ్టీకి కొనుగోలు చేసేది మీరు టూ హండ్రెడ్ అమ్మచ్చు ఒక్కో వాటర్ క్యాన్కి మీకు ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది ఇక టూ ఫిఫ్టీది కూడా కొన్ని ఉంటాయి ఆ టూ ఫిఫ్టీది త్రీ హండ్రెడ్ అని అమ్మచ్చు సో ప్రాఫిట్ అయితే ఒక్కో క్యాన్ ఎంత కాస్ట్ ఉన్నా ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది ఇది వాటర్ క్యాన్కి సంబంధించి ఇవి కూడా మీరు వంద నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక ప్లాస్టిక్ బ్యారెల్ డ్రమ్స్ గురించి చూద్దాం ఇది టూ లీటర్స్ డ్రమ్ మనకి ఫోర్ నుంచి ఫైవ్ వరకు వస్తుంది మొత్తం ఖర్చులు ఒక్కో డ్రమ్ కి ఫిఫ్టీ రూపీస్ వేసుకుంటే దాదాపు ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ అయితే మనకి హోల్సేల్ లో వస్తుంది కొన్ని కొన్ని ఫోర్ సెవెంటీ కి ఇస్తారు కొన్ని కొన్ని ఫైవ్ ట్వంటీ ఇస్తారు కొన్ని కొన్ని ఫైవ్ ఫిఫ్టీ ఇస్తారు సో ఖర్చులు ఒక్కో దానికి ఫిఫ్టీ రూపీస్ అయితే వేసుకోవాలి ట్రాన్స్పోర్టేషన్ కి ట్యాక్సీ కి మనకి ఇక్కడ ఉండేటటువంటి మెయింటెనెన్స్ కి సో ఒక్కో డ్రమ్ము మనకి ఫైవ్ నుంచి సిక్స్ అయితే పడుతుంది రిటైల్ గా మీరు ఎక్కడ చూసుకున్న టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్స్ గేజ్ ఎక్కువ ఉండేది నైన్ హండ్రెడ్ వరకు రిటైల్లో అమ్ముతున్నారు సో ఒక్కో డ్రమ్కి మీకు అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు ప్రాఫిట్ వస్తుంది రోజుకి ఒక ఐదు నుంచి పది డ్రమ్ములు అమ్ముకున్న దాదాపు ఒక్కో డ్రమ్ముకి మూడు వందల రూపాయలు చొప్పున పదిహేను వందల రూపాయలు ప్రాఫిట్ అయితే వస్తుంది సో ఓన్లీ నేను చెప్పేది ప్లాస్టిక్ బ్యారెల్ డ్రమ్స్ కి మాత్రమే సో మీరు ఇంకా వాటర్ క్యాన్స్ కూడా అమ్మచ్చు ట్వంటీ లీటర్స్ వి నేరుగా మున్సిపల్ వాటర్ పర్టిక్యులేటర్ అటువంటి క్యాన్స్ ఇవైతే వరకు ఫిఫ్టీ రూపీస్ అయితే ఒక క్యాన్ కి వస్తుంది ఇవి రోజుకి ఒక ఐదు నుంచి పది అమ్ముకున్న దీంట్లో దాదాపు ఫైవ్ హండ్రెడ్ వరకు ప్రాఫిట్ వస్తుంది ఈజీగా ఈ ప్లాన్ ప్లాస్టిక్ ఐటమ్స్ షాపులు పెట్టుకొని దాదాపు రోజుకి రెండు వేల రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు మీకు కేవలం దీనికి సంబంధించి ఎటువంటి పెట్టుబడి అంటే కేవలం ఈ మెటీరియల్ని అక్కడి నుంచి హోల్సేల్ గా కొంటారు అదేవిధంగా మీరు షాప్ రెంట్ అయితే పే చేస్తారు ఇది ఒకటే మీకు పెట్టుబడి ఫ్రెండ్స్ మంచి సేల్ అయితే ఉంటే మీకు లాభాలు కూడా బాగా వస్తాయి సో మీరు హోల్సేల్ గా వేరే ప్రాంతం నుంచి తెప్పించుకుంటారు కాబట్టి లోకల్ గా ఉండేటటువంటి చిన్న చిన్న షాప్ కూడా మీరు వీటిని ఇవ్వచ్చు అయితే మీరు ఈ ఒక్కో క్యాన్ కి ట్వంటీ ఫైవ్ రూపీస్ వేసుకొని వాటర్ క్యాన్ అయితే వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ తో అమ్ముకుంటూ ఉంటారు లేదు అంటే ఈ ప్లాస్టిక్ బ్యారెల్ డ్రమ్స్ కూడా మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది కాబట్టి సెవెన్ ఫిఫ్టీకి కి వాళ్ళకి అమ్మచ్చు విలేజ్ లో ఏదైనా షాపులు ఉంటే వాళ్ళు నేరుగా వాళ్ళు కూడా నైన్ హండ్రెడ్ గా అక్కడ అమ్ముకుంటూ ఉంటారు సో మీకు ఇది ఇనిషియల్ గా చైన్ బిజినెస్ కింద కూడా చేసుకోవచ్చు వాళ్ళకి ఇలా ఇవ్వడం వల్ల మీకు ఒక్కో డ్రమ్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే నేరుగా లాభం అయితే వస్తుంది మీకు కూడా వెంటనే క్యాష్ అయితే వస్తుంది ఈజీగా అమ్మినట్టు ఉంటుంది సో మీరు ఇక్కడ రిటైల్ గా అమ్ముకోవడంతో పాటు విలేజ్లో ఉండే షాప్ వాళ్ళకు కూడా ఇస్తూ ఉండొచ్చు సో ఇలా రోజుకి ఐదు నుంచి పది డ్రమ్ములు షాపుల వాళ్ళకి ఇచ్చుకున్నా సరే మీకు మంచి లాభాలు అయితే వస్తాయి సో దీనికి మార్కెటింగ్ అయితే చేసుకోవాలి విలేజ్లో ఏదైతే షాపులు ఉన్నాయో వాళ్ళతో వెళ్ళి కూడా మాట్లాడుకోవచ్చు హోల్సేల్గా గా మీరు ఈ ప్లాస్టిక్ బ్యారెల్ డ్రమ్స్ అమ్ముతున్నామని వాళ్ళకి చెప్పచ్చు సో ఇక మనం గార్డెన్ క్యాన్స్ గురించి చూసుకుందాం గార్డెన్ క్యాన్స్ అనేది ఆన్లైన్లో మనం చూస్తే టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటున్నాయి అయితే మనం వీటిని హోల్సేల్గా వంద క్యాన్స్ అనేది ఆర్డర్ ఇస్తే మనకి వన్ టెన్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు పడుతుంది అన్ని ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్లతో కలిపి సో మనం దీన్ని ఈజీగా వన్ సెవెంటీ టు టూ హండ్రెడ్ అయితే అమ్ముకోవచ్చు ఈజీగా మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ అయితే దీంతో ప్రాఫిట్ అయితే మనకు వస్తుంది ఈ గార్డెన్ క్యాన్స్ కూడా రోజుకి పది అమ్ముకున్నా దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల ప్రాఫిట్ అయితే మనకు వస్తుంది ఇలా ప్లాస్టిక్ బ్యారల్ డ్రమ్స్ అదేవిధంగా వాటర్ క్యాన్స్ ఇక గార్డెన్ క్యాన్స్ ఇవన్నీ కూడా మంచి సేల్స్ ఉంటున్నాయి ఇప్పుడు సో ఈ బిజినెస్ ఎలా చేయాలి అనేది ఒకసారి ఆలోచిస్తే మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుంది మనం చెప్పుకున్నాం విలేజ్లో కొన్ని షాపులకు వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాళ్ళకి అమ్మొచ్చు అదేవిధంగా ఈ రొయ్యల వ్యాపారం చేసేవాళ్ళు చేపల చెరువులు వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఈ బ్యారల్ డ్రమ్స్ అనేది ఎక్కువ కొంటూ ఉంటారు ఐస్ సంబంధించిన వాళ్ళు కూడా వీటిని ఎక్కువగా కొంటూ ఉంటారు ఇక ఎక్కువగా స్టోర్ చేసే ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అలాంటి వాళ్ళు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఇక ఆయిల్ షాపుల వాళ్ళు కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఇక గానుగకు సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళు కూడా వీటిని ఎక్కువ కొంటూ ఉంటారు సో ఈ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే మాట్లాడచ్చు ఇక ఎక్కువగా తాపీ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఈ మధ్య ఇలాంటి ఐటమ్స్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటున్నారు సో వాళ్ళు ఏదైతే సరే ఈ తాపీ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే హౌజెస్ సంబంధించి ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ చేసే వాళ్ళతో కూడా మీరు మాట్లాడితే ఈ డ్రమ్స్ అనేది కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు సో గేజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి కావాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్స్తో మీరు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా మీకు ఆర్డర్స్ అయితే ఇస్తూ ఉంటారు ఈ ప్లాస్టిక్ బ్యారెల్ డ్రమ్స్ అనేది మంచి సేల్ ఉంటుంది కొత్తగా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసే హౌస్ల వాళ్ళకి కావాలన్నా మీరు ఇలాంటివి తీసుకువెళ్ళి ఇవ్వచ్చు సో కాంట్రాక్ట్ చేసే వాళ్ళతో మాట్లాడుకున్నా మీకు ఇవి సేల్ అయితే బాగానే ఉంటాయి సో మనం దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఏదైనా చేసుకోవాలంటే మీరు ఏదైనా ఒక పెద్ద ప్లాస్టిక్ కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళు మీకు డీలర్షిప్ ఇస్తాను అంటే ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక సేల్స్ ట్యాక్స్ సంబంధించినటువంటి జిఎస్టీ ఫైలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ సమయంలో మీకు మీకు ఉన్నటువంటి టిన్ నెంబర్ జిఎస్టీ ఫైలింగ్ ప్రకారమే మీకు స్టాక్ పంపిస్తారు కాబట్టి అప్పుడే మీకు డీలర్షిప్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇక మిగిలినటువంటి ఎలాంటి పర్మిషన్స్ అయితే తీసుకో అక్కర్లేదు మీరు లోకల్గా ఉండేటటువంటి మున్సిపాలిటీలో మీరు ఈ యొక్క వ్యాపారాన్ని చేస్తూ ఉంటే ట్రేడ్ లైసెన్స్ అయితే తీసుకుంటారు అది లోకల్ మున్సిపల్ అథారిటీ అయితే ఇస్తుంది అది కూడా మీకు వన్ వీక్లోనే వస్తుంది సో నార్మల్గానే ఈ బిజినెస్ని ఒక షటర్ లాంటి దాంట్లో పెట్టుకోవచ్చు గుడౌన్ లాంటి దాన్ని తీసుకొని అక్కడ కూడా వ్యాపారాన్ని రన్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది దాదాపు మీకు వన్ ల్యాక్ రూపీ ఇన్వెస్ట్మెంట్తోనే రా మెటీరియల్ అయితే వస్తుంది ఈ స్టాక్ అంతా రెండు మూడు రోజుల్లోనే మీకు వస్తుంది సో ఎక్కువగా వెస్ట్ బెంగాల్ బీహార్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ హైదరాబాద్ గుజరాత్ ఈ ఐదు ప్రాంతాల నుంచి ఎక్కువగా ఈ ప్లాస్టిక్ డ్రమ్స్ అనేది ఎక్కువగా అమ్ముతున్న ఇండస్ట్రీస్ ఒకసారి మీరు మంచి డీలర్స్ ఎవరు ఉన్నారు ఎవరి దగ్గర రేటు తక్కువ ఉంది ఎవరి దగ్గర గేజ్ ఎక్కువ ఉంది ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిని కొనుగోలు చేయొచ్చు ఇక దీనికి సంబంధించి ఒకసారి మన వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ట్రేడ్ ఇండియా డాట్ కామ్ అదేవిధంగా ఇండియామాట్ డాట్ కామ్ దీంట్లో పూర్తిగా సెలర్స్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళు ఎంత చెప్తున్నారు ఏమిటి అనేది చూసి ఆ కంపెనీ అకౌంట్లో మాత్రమే అమౌంట్ అనేది వేయాలని చాలామంది బిజినెస్ చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు సో ఆ విధంగా మీరు ఈ డీలర్షిప్స్ తీసుకోవచ్చు అలాగే మీరు నేరుగా వాళ్ళ దగ్గర నుంచి ఈ డ్రమ్స్ ఆర్డర్ చేసి వాటిని మీరు అమ్ముకోవచ్చు సో యావరేజ్గా మీరు లెక్క వేసుకున్న రోజుకి రెండు వేల రూపాయల ప్రాఫిట్ అయితే వస్తుంది నెలకి అరవై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు కేవలం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే రా మెటీరియల్కి వన్ ల్యాక్ రూపాయ అవుతుంది అదే మీకు ఓన్ షాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు రెంట్కి అది పెద్ద ఖర్చు ఏమి ఉండదు అదేవిధంగా రెంట్కి తీసుకుంటే మాత్రం దీనికి మంత్లీ ఒక ఏడు నుంచి పదివేల రూపాయల వరకు రెంట్కి అయితే ఖర్చు అవుతుంది ఈజీగా నెలకి అన్ని ఖర్చులు పోను నలభై నుంచి యాభై అయితే మిగులుతుంది సో మంచి ప్రాఫిట్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే ఈ బిజినెస్ అయితే చేసుకోవచ్చు ఇనీషియల్గా మీకు లక్ష రూపాయలైతే పెట్టుబడి సరిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ప్లాస్టిక్ బ్యారల్ డ్రమ్ బిజినెస్ ఏ విధంగా చేయాలనేది పూర్తిగా మనం తెలుసుకున్నాం సో ఈ బిజినెస్కి సంబంధించి మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి త్వరలో తప్పకుండా మరో బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వస్తాను